morning, everybody. Present topic is punishment in kindergarten by Kamala Das. Before going to know the topic punishment in kindergarten, let's know briefly about the writer, poet Kamala Das. Yes, she was born in the Malabar region of Kerala, and the lifetime of Kamala Das is from 1934 to 2001, and her first piece of writing is Summer in Calcutta, which was published in 1965. Yes, and under the pen name Madhavi Kutty, she had written many short stories and novels. In general, she considers her writing her personal experience. Yes. So, the present topic, punishment kindergarten, is also her personal experience one. Right. The brief description of a poet is that. Right now, we are going to know about the poem. Yes. What is that? Punishment in kindergarten. Yes, you know. Punishment and kindergarten. Preschool. And before 5 years, I said on the kindergarten. KG. Right. ఏంటి అసలు పొమ్మ తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే వెన్ షీ వాజ్ కిండర్ గార్టెన్ ఇన్ కిండర్ గార్టెన్ రైట్ డ్యూరింగ్ ఏ పిక్నిక్ టు విక్టోరియా గార్డెన్స్ విచ్ ఇస్ ఇన్ కలకత్తా రైట్ నౌ ప్రజెంట్ కోల్కతా రైట్ ఆ విక్టోరియా గార్డెన్స్కి పిక్నిక్ వెళ్తారు ఆ పిక్నిక్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూపించేది పనిష్మెంట్ కిండర్ గార్డెన్ రైట్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్ సరే కొంతమంది చిన్న చిన్న సంహార గ్రూప్స్గా ఉండి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బట్ కమలా దాస్ స్టేట్ అలోన్ సాట్ ఆన్ ద వాల్ నియర్ హెడ్జ్ ఒక పొదల చాటున బుష్ దాని చాటున ఒక దగ్గర కూర్చొని ఉంది అన్నట్టుగా అండ్ అదర్ చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఎస్ బట్ ఎట్ ద టైమ్ బ్లూ ఫ్లాగ్ టీచర్ ఇన్సిస్టెడ్ హర్ టు జాయిన్ అదర్ చిల్డ్రన్ అండ్ షీ బికేమ్ యాంగ్రీ అండ్ స్పోల్డ్ కమలా దాస్ అట్లా ఉంటారుగా ఎందుకుంటావు వెళ్ళి ఈ పిల్లలతో కలిసి ఈ పిల్లలతో పాటు నువ్వు అడుకోవచ్చు కదా అట్లా ఒంటరిగా ఉంది ఆ పొదల చోటున అక్కడ ఎందుకుంటావు అని చెప్పేసి కాస్త విధంగా ఇస్తారు టీచర్ కమలా దాస్ ఆ విధంగా గదమాయించినప్పుడు మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో దే లాఫ్ డెట్ హర్ అండ్ ఎంజాయింగ్ ఈచ్ అదర్ బై సిప్పింగ్ షుగర్ కేన్ జ్యూస్ ఆ షుగర్ కేన్ జ్యూస్ తాగుతూ ఒకరినొకరు ఇట్లా చిందించుకుంటూ చిందులు వేస్తూ ఈమె పట్ల ఎగతాళిగా ఉన్నారు బాగా చెప్పింది మేడం టీచర్ అన్నట్టుగా రైట్ విధంగా ఉన్నారు బట్ ఇక్కడ కమలా దాస్ ఆ సిచ్యుయేషన్ అనేటువంటిది చాలా బాధేసింది టీచర్ తిట్టడం అలాగే ఉంది పిల్లలు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈమె పట్ల చూపించినటువంటి యాటిట్యూడ్కి చాలా బాధేసింది అన్నట్టుగా రైట్ దిస్ మేడ్ దాస్ సాడ్ నెక్స్ట్ ఏంటి ఇంకా బాధని భరించలేక తెరగా గిల్టీగా ఫీల్ అవుతూ ఒక పొదల చోటున తన యొక్క తలను పట్టేసుకొని కాస్త ఆలోచన చేస్తూ దీర్ఘంగా అయ్యో ఇట్లా తిట్టారు కదా అన్నట్టుగా అట్లాగే పెట్టేస్తూ స్టీల్ వైట్ సన్షైన్ ఇన్ ద స్కై అట్లా సూర్యుడిని స్టీల్ వైట్ సన్షైన్ చూస్తూ ఇట్లా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోతుంది అయితే ఆ విధంగా జరిగినటువంటి ఆ చైల్డ్హుడ్ ఇన్నోసెన్స్లో ఉండేటువంటి ది ఆ టాపిక్ అన్నట్టుగా ఓకే రైట్ దట్ ఈస్ పనిష్మెంట్ ఇన్ కిండర్ గార్డెన్ పనిష్మెంట్ అంటే ఇక్కడ టీచర్ తిట్టడం దట్ ఈస్ ద పనిష్మెంట్ ఓకే రైట్ దెన్ షీ సేస్ వాట్ షీ సేస్ లైఫ్ ఈస్ ది మిక్చర్ ఆఫ్ పెయిన్స్ అండ్ ప్లెజర్స్ ఎప్పుడు ఒకటే లాగా ఉండదు
pains and pleasures mixture life and chapter. Already that had been learned by us from first form life. And life lo mana adhe chustam ikkada Harda Das garu adhe cheptaru pains and pleasures rendu untayi kevalam pleasures e undo kevalam pains e undavu ani cheppesi cheptunnaru anta. Okay, so child ante poem em chestundi childhood innocence ki adult experience ki present situation ki past ఇన్సిడెంట్ కి మధ్యన ఏంటి అని చెప్పేసి అనుకుంటుంది. మనకు కూడా చిన్నప్పుడు కొన్ని సంఘటనలు ఉంటే మనకు గుర్తొస్తుంటే వాటిని చూస్తుంటే ఒక్కసారి అయ్యో ఇట్లా చేసినామా అని చెప్పేసి అనుకుంటుంది. సో దట్ ఈస్ ద పనిష్మెంట్ ఇన్ ఫిల్టర్ డాటెడ్ బై కమలా దాస్. ఓకే, థ్యాంక్ యూ.